నిర్మల్ జిల్లా ముదోల్ మండల బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. బీజేపీ కార్యదర్శి శ్రీ సపోటోల పోతన్న, స్వచ్ఛ భారత్ ముదోల్ అధ్యక్షుడు శ్రీ విష్ణు మరియు 50 మంది బీజేపీ కార్యకర్తలు, ముదోల్ మండల కాంగ్రెస్ నాయకులు ఆకుల అంచయ్య గౌడ్, తాటివారి రమేష్ల ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అనసూయ పవార్ ట్రస్ట్ చైర్మన్, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు రామారావు పటేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రామారావు పటేల్ మాట్లాడుతూ, ముదోల్ బీజేపీ మండల కార్యదర్శి ఎస్ పోతన్న, స్వచ్ఛ భారత్ ముదోల్ అధ్యక్షుడు శ్రీ విష్ణులు కాంగ్రెస్ విధానాలను నచ్చి పార్టీలో చేరడాన్ని స్వాగతించారు. ముదోల్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నామని వివరించారు. వెనుకబడిన ప్రాంతమైన ముదోల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడానికి కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడాన్ని కార్యాచరణ రూపొందించుకున్నామని వివరించారు. నాపై కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో చేరిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముదోల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల అంచిగౌడ్, తాటివారి రమేష్ మరియు విశ్వంపరి చైతన్య, యువజన సంఘ అధ్యక్షుడు పి యాదవ్ పాల్గొన్నారు. ముదోల్ గ్రామం నుంచి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. వాళ్లకు స్వాగతం పలుకుతున్నాను. పోతన్న, సప్పటి పోతన్న బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి, ఆయన స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీది కానీ, మా అనుసయ ట్రస్ట్ది కానీ, నాది కానీ, నాతో ఉన్న సోదరులది కానీ, వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ సుఖంలో దుఃఖంలో కష్టాల్లో పాల్గొనటానికి ఇది అంతా గుర్తుపెట్టుకొని ఆయన ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యాడు. అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్యదర్శి విష్ణు అని మా మిత్రుడు కూడా ఈరోజు పోతన్నతో జాయిన్ అయ్యాడు. దాదాపు 50 మంది ముదోల్ నివాసి వాళ్ళు జాయిన్ అయినారు. వాళ్లకు నా తరఫున స్వాగతం పలుకుతున్నాను. ఏదైతే నా మీద అభిమానం ఉంచి, నా పార్టీ మీద అభిమానం ఉంచి నాతో మేము ఉంటాము, మీరు చేసే కార్యక్రమాలు చాలా బాగా ఉన్నాయని అన్నారు. వాళ్లకు ఎప్పుడు కూడా ఎల్లవల్ల ఆయన ఇంట ఉండి వాళ్ళ సుఖాల కష్టాల్లో నేను కూడా పాల్గొంటూ వాళ్లకు నా ఎంబడి తీసుకొని, నా సోదరులు అనుకోండి, నా తమ్ముళ్ళు అనుకోండి, నా చిన్న అక్కలు అన్నలు తమ్ముళ్ళు అందరు అనుకోండి, నేను ముంగట నడిపిస్తున్నాను. ఏదైతే నేను కార్యక్రమాలు చేస్తున్నానో స్వచ్ఛందంగా, కొందరు రాజకీయ పార్టీలు మన స్వార్థం కోసం చేస్తున్నారని అంటున్నాడు. నాకు స్వార్థం ఏమి లేదు, నాకు ముందే డబ్బులు ఉన్నాయి నా ఇంటి కాడ, మేము సంతోషంగా హాయిగా బతుకుతాం. కానీ ప్రజలు, మా ముదూరు నియోజకవర్గ ప్రజలు బాగపడాలి, ప్రతి ఒక్క ఇంటి కాడ ఉద్యోగం రావాలి, అందరూ ఉద్యోగస్తులు కావాలి, అందరు వ్యవసాయం మీద పడి ఉన్న వాళ్ళు బాగా లేరు, దానికోసం అందరు మంచిగా ఉండాలని నాకు ఉద్దేశంతో నేను ముంగట వచ్చినాను. నాకు రాజకీయం చేసి కమిషన్ తీసుకొని నాకు రాజకీయం చేసేది లేదు, కమిషన్ తినేది కూడా లేదు. ఎందుకంటే నాకు నా పిల్లగాళ్ళు నేను మంచిగా సెటిల్ అయిన వ్యక్తి అవు, దానికోసం వాళ్లకు బురద దల్లుడు మానేసి మీరు కూడా మంచి పని చేయండి, మన నియోజకవర్గ భవితం ఆలోచించండి, కానీ వేరుల మీద బురద దల్లకండి హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా ఏదైతే నా ముదోల్ ప్రజలు నవయకులు నా మీద ప్రౌడ్ బట్టి గర్వం బట్టి నాకు జాయిన్ అయ్యారు, వాళ్ళకు ఎప్పుడు వెళ్ళవెళ్ళా నేను వాళ్ళ ఎంబడి ఉండి వాళ్ళ సుఖాల కష్టాల్లో పాల్గొంటాను. నా తమ్ముళ్ళు అనుకుని వాళ్ళకు ముంగట తీసుకుపోతున్నాను. అందు మీరు కూడా ముదోల్ గ్రామంలో మంచి పని చేయండి, నా పేరు తీయండి, పార్టీ పేరు కూడా మంచిగా తీయండి అని తెలియజేస్తున్నాను. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, పటేల్ గారి నాయకత్వం, పటేల్ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రామరావు పటేల్, రామరావు పటేల్, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.